ఇంటర్ వన్ వి ద స్ట్రైట్ లైన్ కన్నా ఇందులో మనం థర్డ్ ఎక్ససైజ్ అంటే ఇప్పుడు సపోజ్ త్రీ సి అనమాట ఎక్సర్సైజ్ త్రీ సంబంధించినటువంటి ఫండమెంటల్ క్లాస్ థిరీ క్లాస్ అనేది చెప్తున్నాను కన్నా ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద సైడ్ స్ట్రైట్ లైన్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఓకే కన్నా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే కన్నా నా ఛానల్ని మీరు మొదటిగా చూసేవాళ్ళు అయితే కన్నా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు పిల్లలు అయినట్టు మీరు కన్నా ఇంటర్మీడియట్ వన్ ఏ వన్ బి సంబంధించినటువంటి ప్రతి సమ్ని కూడా అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్లో ప్రతి సమ్ని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను కన్నా మీకు నచ్చితే మీకు నచ్చితే మాత్రమే ఒక లైక్ ఇవ్వండి చూసిన తర్వాత ఈ ఛానల్ నాకు ఉపయోగపడుతుంది ఓకే అనుకున్నట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన పెళ్ళకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో కూడాను నోటిఫికేషన్ ద్వారా మీకు మెయిల్కి చేరుతుంది కన్నా అప్పుడు ఒక వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోలు కూడా మీరు ఫాలో అవ్వచ్చు వచ్చి ఓకేనా చూడండి ఇప్పుడు ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ అంటున్నాడు ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ ఎవన్ఎక్స్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్స్ టు జీరో అనే స్ట్రైట్ లైన్ దీని మీద ఎక్స్ వన్ వై అనే పాయింట్ ఉంది అనుకోండి సపోజ్ ఎక్స్ వన్ వై అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది అన్నాం అనుకోండి ఉంది అని ఎలా చెప్పగలం అంటే ఇక్కడికన్నా ఈ లైన్ మనం ఈ లైన్లో ఎక్స్ ఎక్స్ వన్ వై ప్లేస్లో వై చేయాలి ఎక్స్ వన్ అలా సబ్ట్యూట్ చేసినప్పుడు మనకి దీని వాల్యూ అంటే ఈ వాల్యూ అనేది మనకి జీరో అవునా జీరో అవ్వాలి జీరో అయితే అప్పుడు యువతల వాల్యూ కూడా జీరో ఇలా రావాలి జీరో ఈక్వల్స్ టు జీరో ఇలా వస్తే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ లైన్ మీద ఉంది కరెక్ట్గా అని చెప్పొచ్చు అంటే మీకు కొద్దిగా అర్థమై అర్థం కానట్టుంది కదా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం త్రీ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో ఒక పాయింట్ ఇచ్చారు ఎలాంటి వన్ కామో వన్ అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంటుందో లేదో చెప్పండి అన్నాడు అప్పుడు నేనేం చెప్పాను దీన్ని ఎక్స్ వన్ వై వన్ అనుకొని ఇందు మీద సబ్జెక్ట్ చేయాలి ఇందులో ఎక్స్ వై సారీ ఎక్స్ వై అనుకొని ఆ పాయింట్ ఎక్స్ ప్లస్లో వన్ వై ప్లేస్లోనేమో వన్ సబ్జెక్ట్ చేయాలి సబ్జెక్ట్ చేద్దాం ఓకే త్రీ వన్ జార్ త్రీ త్రీ వన్ జార్ త్రీ మైనస్ సిక్స్ ఈక్వల్స్ జీరో ఇది ఎంత అవుతుంది ప్లస్ సిక్స్ ఇది మైనస్ సిక్స్ ఈ రెండు జీరో కదా సిక్స్ లోన్ సిక్స్ ఇస్తే జీరో చెప్పాను కదా ఇలా వచ్చినట్టయితే దీన్ని ఈ పాయింట్ దీన్ని సాటిస్ఫై చేసిందని అంటాం అనమాట దిస్ పాయింట్ ఈస్ సాటిస్ఫై టు గివెన్ లైన్ అని చెప్పేసి అంటాం ఇచ్చిన లైన్ ని సాటిస్ఫై చేసింది అంటాం ఇలా వచ్చినట్టయితే అంటే దీని అర్థం ఏంటంటే కన్నా ఈ లైన్ అనేది ఈ పార్ట్ కూడా జీరో అయింది అంటే ఇది జీరో ఇది జీరో అనమాట ఇలా వచ్చినట్టయితే ఈ పాయింట్ అనేది లైన్ మీద ఉంది అని చెప్తా అంటే ఏంటి వన్ కమ వన్ లైస్ ఆన్ ద స్ట్రైట్ లైన్ అని చెప్పేసి అంటాం వన్ కమ వన్ లైస్ ఆన్ ద స్ట్రైట్ లైన్ లైస్ ఆన్ ద స్ట్రైట్ లైన్ అని చెప్పి చెప్తాం కన్నా వచ్చి లైస్ ఆన్ ద స్ట్రైట్ లైన్ అంటే లైన్ మీద ఉంది అంటే లైన్ మీద ఉన్నదా లేదని చెప్పడానికి ఇది మనం వచ్చి మరి లైన్ మీద లేకపోతే ఒక్కొక్కసారి ఇటు సైడో ఇటు సైడో పాయింట్ మరి అప్పుడు ఎలా చెప్పగలం సార్ అంటే లైన్ మీద లేదు అంటే కన్నా గుర్తుపెట్టుకోండి అప్పుడు ఎలా వస్తుంది నాట్ ఈక్వల్ అనమాట ఇలా ఎలా వస్తుంది అంటే యువతల పక్కది జీరో రాదు ఇంకా ఫోర్ ఏదో ఒకటి వస్తుంది ఎవతరపక్క త్రీ వచ్చింది అనుకో త్రీ ఈక్వల్స్ టు జీరో అవుతుంది ఏంటి అక్కడైనా అవద్దు కదా అప్పుడు నాట్ ఈక్వల్ అనమాట ఇలా రాకపోతే ఖచ్చితంగా ఇవి పాయింట్ అనేది లైన్ మీద లేనట్టే వచ్చి మరి ఎప్పుడు మనకి ఉంటుందని సంగతి అయితే ఇప్పుడు ఇటువైపు ఇటువైపు పాయింట్లు అనేవి ఒకే సైడ్ ఉన్నాయా లేదా చిరోవైపు ఉన్నాయా అనేది మనం చెప్పడు ఇప్పుడు సపోజ్ రెండు పాయింట్లు ఇచ్చాడు రెండు పాయింట్లు ఇచ్చి ఒక లైన్కి ఎటువైపు ఉన్నాయో చెప్పండి అని అడుగుతాడు ఇప్పుడు సపోజ్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ట్వంటీ ఈక్వల్స్ టు జీరో అనే ఒక లైన్ ఉంది టూ పాయింట్స్ ఇచ్చాడు ఇచ్చి ఇవి లైన్ మీద ఉన్నాయా ఒకే వైపు ఉన్నాయా అటు ఒకటి ఇటు ఒకటి ఉన్నాయా చెప్పండి అని అడిగాడు అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పాయింట్ తీసుకుందాం ఎక్స్ వై సబ్ చూద్దాం ఎక్స్ ఎక్స్ ప్లేస్లో టూ వై ప్లేస్లో త్రీ మైనస్ ట్వంటీ ఈక్వల్స్ టు జీరో టూ టూ జెర్ ఫోర్ త్రీ త్రీ 0, నైన్ మైనస్ ట్వంటీ ఈక్వల్స్ టు జీరో థర్టీ మైనస్ ట్వంటీ ఈక్వల్స్ టు జీరో మైనస్ ట్వంటీలోంచి థర్టీ లెస్ వేస్తే ఎంతకన్నా ఎస్ మైనస్ సెవెన్ ఈక్వల్స్ టు జీరో అంటే ఏమొచ్చింది మనకి మైనస్ సెవెన్ అనేది జీరో కన్నా చిన్నది వచ్చింది ఓకేనా ఇలా జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు మనకి అంటే ఏం చెప్పాను ఇలా రాలేదు అంటే చూసారు ఇలా వచ్చింది ఇలా వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం అంటే ఈ పాయింట్ అనేది లైన్ మీద లేదు అప్పుడు ఏమవుతుంది లైన్కి అటువైపు ఇటువైపు ఉంటుంది అనమాట ఇది కూడా కనుక్కున్న తర్వాత మీకు క్లారిటీ ఇస్తారు ఎక్స్ వై ఇప్పుడు అది కూడా సబ్జెక్ట్ చేద్దాం టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ట్వంటీ ఈక్వల్స్ టు జీరో ఎక్స్ ప్లస్లో టూ y ప్లేస్లో టెన్ ఫోర్ త్రీ టెన్ స థర్టీ మైనస్ ట్వంటీ ఈక్వల్స్ టు జీరో ఇప్పటికన్నా థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఈక్వల్స్ టు జీరో ఫోర్టీన్ అంటే 14 ఈక్వల్స్ టు జీరో కానీ 14 ఈక్వల్స్ టు జీరో కాదు 0 జీరో కంటే పెద్దది వచ్చింది అంతే కదా కన్నా జీరో కంటే పెద్దది వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏంటి ఈక్వల్ టు జీరో అనేది చేసుకోకుండా పోయినా పర్వాలేదు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాత్రం జీరోకి సమానం కాదు కాబట్టి ఇది జీరో కన్నా ఫోర్టీన్ పెద్దది వచ్చింది జీరో కన్నా ఫోర్టీన్ పెద్దది ఎప్పుడైతే వచ్చిందో అంటే నాట్ ఈక్వల్ ఇప్పుడు సపోజ్ ఫోర్టీన్ ఈక్వల్స్ టు జీరో అనేది కాదు కదా నాట్ ఈక్వల్ కదా అంటే ఈ పాయింట్ అనేది టూ కామ టెన్ అనే పాయింట్ లైన్ మీద లేదని చెప్పియచ్చు కానీ జీరో కన్నా పెద్దది వచ్చింది ఇంతకుముందు జీరో కన్నా చిన్నది వచ్చింది అప్పుడు మనం ఏం చెప్తామంటే ఈ లైన్కి ఏ లైను టూ ఎక్స్ ప్లస్ మనం తీసుకున్నాం కదా కన్నా త్రీ వై మైనస్ ట్వంటీ ఈక్వల్స్ టూ అనే లైన్కి ఒక వైపు ఏమో టూ కామ త్రీ అనే పాయింట్ ఉంటుంది ఒక వైపు ఒక వైపు ఏమో టూ కామ టెన్ అనే పాయింట్ ఉంటుంది సపోజ్ రెండింటికి కూడా రెండు కూడా మైనస్ వాల్యూలో వచ్చాయి అనుకోండి ఇక్కడ మైనస్ సెవెన్ ఇక్కడ మైనస్ ఫోర్టీ వచ్చాయనుకోండి అప్పుడు రెండు ఒకే సైడ్ ఉంటాయి అదేవిధంగా రెండింటికి ప్లస్ వచ్చింది అనుకోండి రెండూ ఒక సైడే ఉంటాయి కానీ ఒకదాని ప్లస్ ఒకదాని మైనస్ వచ్చాయి కాబట్టి వైపు ఉంటాయి అనమాట లైన్కి ఓకే కన్నా ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే కన్నా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి నచ్చకపోతే డిజలైక్ చేయండి కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్